ఎలా వెళ్ళు నీ ఇష్టం. బుద్ధిని నీకు ఇచ్చాను, మనసిచ్చాను, శరీరం ఇచ్చాను, వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను. నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే, నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతోట, ప్రమాదము మనస్సుతోట, అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. కానీ ఈ ఉపకరణం మనకి పనికిరావడం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది? మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అది కనపడుతుందా? సూక్ష్మ శరీరం, అది కనపడదు. కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఎందుచేత మనస్సు మనిషిని పైకి ఎత్తగలదు? మనస్సు కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు. అంటే మనస్సుకి రెండు ప్రధానమైనటువంటి శక్తులున్నాయి. అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి వేగము. అంత వేగం కలిగినటువంటిది ఇంకొకటి లేదు మహాభారతంలో. అందుకే ధర్మరాజు గారిని ప్రశ్నలు వేసినప్పుడు అత్యంత వేగమైనది ఏది అంటే మనస్సే. మనస్సుని మించినటువంటి వేగం ఉన్నది ఇంకొకటి లేదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది అది. సంకల్పమాత్రం చేత, సంకల్పములు అంటారు, స్మరణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే మనసులోంచి పుడతాయి. గుర్తు తెచ్చుకోవడం, ఆలోచన రావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి. అందుకే మన్మధుడికి మనసిజుడు అని పేరు. మనస్సులోంచి పుట్టినవాడు అని, స్మరుడు అని పేరు. అటువంటి మనస్సు ఎంత వేగంతో ఉంటుందంటే, మీరెక్కడ కూర్చున్నారు అన్న దాంతో దానికి సంబంధమే ఉండదు. అది కాని తలుచుకుందా, ఉత్తర క్షణంలో వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తుండగా అది తాను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక చోట కేంద్రీకరింపబడింది అనుకోండి, కేంద్రీకరింపబడి అది ఉద్ధరణకు హేతు అయిందనుకోండి, తపస్సు అంటారు. శృణ్వన్ తపః, వినడం తపస్సు. ఎందుకని? ఒక 2 గంటల పాటు దేని మీదకి మనసు వెళ్ళిపోకుండా చెబుతున్న విషయం మీదే దృష్టి పెట్టి విన్నాడనుకోండి, ఆ రోజు 2 గంటలు తపస్సు చేశాడు. 2 గంటలు నా మనస్సు ఎటూ పోకుండా కేవలం భగవత్ సంబంధాన్ని పట్టుకుని మాట్లాడింది అనుకోండి, నేను 2 గంటలు వాచికమైన తపస్సు చేశాను. మీరు వినడమన్న తపస్సు చేశారు. ఇప్పుడు ఒక విషయం మీదే మనసు నిలబడాలి, కానీ దానికి ఉన్న శక్తి అపారమైన వేగం. ఎంతమంది ఉపన్యాసానికి వచ్చారు అన్నదాన్ని బట్టి అందరూ విన్నారు అని చెప్పడం కష్టం. వినడం చెవుల యొక్క ధర్మం కాబట్టి చెవులు విన్నాయి. మనస్సులోకి ఎంత వెళ్ళింది అంటే మనసు ఎంతసేపు ఇక్కడ ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. శరీరములు ఉంటాయేమో కానీ మనసులు ఉండాలన్న నమ్మకం ఏమీ లేదు. మనసు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది విపరీతమైన వేగం కలిగి ఉంటుంది. అది మొదటి లక్షణం దానికి. అది దాని బలం, అదే దాని బలహీనత కూడా. బలహీనత కోణంలో మాట్లాడితే మనని పాడు చెయ్యగలిగినటువంటి శక్తి దాని యొక్క వేగమే. 2వది, దానికున్నటువంటి గొప్ప బలం ఏమిటంటే అది ఇంద్రియములనన్నిటినీ కూడా యాంత్రీకరణ చేస్తుంది. అది జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను కూడా యాంత్రీకరణ చేసి తెగిపోతుంది. అది అది తెగిపోయి మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను 2 విషయాలు చెప్పాను మీకు మనసు గురించి. ప్రధానంగా మనసుకి ఒకటి ఉన్నది, ఇది తీవ్రమైన వేగము అని చెప్పాను. నేను ఈ 2 విషయాలు చర్చించేటప్పుడు మీరు ఒకటి బాగా పట్టుకోవాలి, ఏది నేను బలమని చెప్తున్నానో అదే మనసుకి బలహీనత కూడా. అది మనసు విషయంలో వచ్చేటప్పటికి చమత్కారం. ఏది నేను బలం అంటానో అది బలహీనత, ఏది నేను బలహీనత అంటానో అదే బలం. మిగిలిన వాళ్ళల్లో అలా కుదరదు. ఆయన పాపం చాలా బలహీనుడండి అన్నాను అనుకోండి, అంతే బలహీనుడే. ఇక ఆయనకి ఇంకో దానికి పనికొస్తుందా? ఆయన బలహీనుడు కాబట్టి ఇందుకు పనికొస్తాడన్న మాట ఏమి ఉండదు. ఇహ బలహీనుడు బలహీనుడే, కానీ మనస్సు దాని బలహీనత ఏదుందో అదే దానికి బలం కూడా. ఇప్పుడు దానికి బలహీనత వేగం, ఆ వేగము బలహీనత కాబట్టే పాడు చేసేస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పాపం వాడి తప్పేముంది, తిరుమల వెడదామనే వెడతాడు వాడు. వెంకటాచల క్షేత్రానికి వెడదాం,
ఒక రూపాయి పెట్టి టికెట్ కొనుక్కోక్కర్లేదు, ఆర్జితం టికెట్ దొరకలేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మన కొరకే ప్రతి ప్రదోష వేళలో స్వామి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయనే ఊరిరిగింపుగా బయటికి వచ్చి మన కన్నుల ముందు సహస్రదీపాలంకార సేవని పొందుతున్నాడు. సహస్రదీపములు అంటే అనంతమైనటువంటి దీపములు. ఈ అనంత బ్రహ్మాండముల మధ్య ఏది జ్యోతిస్వరూపంగా నిలబడి నడిపిస్తుందో, ఏది ఊపిరులుగా అందరిలో ఊగుతోందో, ఏది అందరిలో సంకల్ప వికల్పములుగా ఊగుతోందో, ఏది సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలకు ఆధారభూతమో, అది కదులుతూ ఊగుతూ మన కన్నులకు కనపడుతుంది. ఇప్పుడు అంతకన్నా అదృష్టం ఏముంది? అన్నమాచార్యుల వారు వెళ్ళారు సహస్రదీపాలంకార సేవకి. వెళ్ళి ఆయన ఒక్కసారి అలా స్వామివారి వంక చూశారు, ఊయల ఊగుతుంటే. చూసి, ఓహో స్వామి, మేమైతే ఇలా 10 మంది మధ్య ఊగంసుమా, ఇంతమంది బిడ్డలం వచ్చి కూర్చున్నామా, మేమందరం ఏమైనా చంటి పిల్లలమా? 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి ఎదురుగుండా ఉన్నారా? నువ్వేమో ఓ పీఠం ఎక్కి అటో భార్యని ఇటో భార్యని పెట్టుకుని ఊగుతున్నావా? ఏమైనా మర్యాద అది? నా కొడుకు కోడలు కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చారనుకోండి, తగుదునమ్మా అని నేను మా ఆవిడ ఉయ్యాలా ఎక్కి వాళ్ళు ఎదురుగుండా ఊగుతూ కబుర్లు చెప్తున్నాం అనుకోండి, ఏమంటుంది కోడలు? ఏ, మేము ఊగితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడుతూ మామయ్య గారు ఏమిటి, ఎవరు లేనప్పుడు ఎక్కి ఊగితే పర్వాలేదు, మా ఎదురుగుండా రోజు మాతో మాట్లాడాలంటే మా అత్తగారిని ఎట్టుకుని ఊగుతూ మాట్లాడతానంటారు ఏమిటి, ఇదేం దర్శనం అనదు? మరి స్వామి ఈ ఊగడం ఏమిటి అంటే, ఆయన అన్నారు, ఇది నీ అలవాటు కాదు, మా బ్రతుకు నీ మీద ఉందని మాకు నిరూపిస్తున్నాం. ఎందుచేత అంటే, స్వామి అన్ని భూతములలో నీ ఉండి మా యొక్క సంకల్ప వికల్ప సంఘాతం అనేటటువంటి ఆ ఊయలలో, ఆ ఊహల పల్లకిలో, ఆ ఊహల ఉయ్యాలలో అటూ ఇటూ కదులుతున్నావు నీవు. ఆ కదలడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న అలవాటు. నువ్వు లేని నాడు ఈ కదలిక ఎక్కడుంది? అది ప్రతిబింబించడానికి బయట కదులుతున్నావు తప్ప నువ్వు లేకపోతే ఎందుకు అలా ఊగుతావయ్యా అన్నాడు. అన్నమయ్య ఒక్కసారి అలా చూస్తే పరవశించిపోయాడు. మనం వెళ్ళామనుకోండి, మనం అంటే నేను మిమ్మల్ని అంటలేదు, నాబోటిగాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ఏం కనపడుతుంది? ఎదురుగుండా స్వామి కనపడరు. మనసు వ్యగ్రతతో అప్పుడే ఎవరినో గుర్తు చేసుకుంటుంది, ఎవడో ఎక్కడో ఏదో నా మనసుకి ఇబ్బంది కల్పించాడు వాణ్ణి స్మరించి వ్యగ్రతతో ఊగిపోతుంటుంది లోపల, కోపం ఊగిపోతూ ఉంటాడు. ఎవన్నో తలుచుకుంటాడు, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వాణ్ణి ఇంటికి రమ్మని, ఏమంటే కుక్కరుస్తోందంటే కట్టేసింది లోపలికి రా అన్నాడు. వీడు గేటు తెరుచుకు లోపలికి అడితే అది మీదబడింది. వాడేమో పకపక నవ్వాడు. ఇప్పుడు ఎందుకని సహస్రదీపాలంకార సేవలో? అది తలుచుకుని ఎంత ధూర్తమైన పని చేశాడు అని ఇప్పుడు ఊగిపోతూ ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా తీసుకెళ్లి కూర్చోపెట్టినా మనసు నిలబడిందా? ఎప్పుడో ఎవడో కుక్క వదిలేడా నీ మీదకి, అక్కడికి పోయింది, అక్కడికి పోయి వ్యగ్రత పొందుతోంది. పోన్లేండి, అది వ్యగ్రత పొందితే వచ్చిన నష్టమేముంది, శరీరం అక్కడ కూర్చుందిగా అంటారేమో. భగవంతుడు అంటాడు, నువ్వొచ్చి కూర్చున్నావా, నువ్వేమైనా తెచ్చావా నాకు అనవసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నువ్వు భక్తితో ఇస్తే పుచ్చుకుంటా. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనసులోంచి రావాలి. అదేది, అది పోయింది ఎక్కడికో. ఇప్పుడు దాని బలహీనత ఏమిటి అంటే దాని యొక్క విపరీతమైన వేగమే. అందుకే మీరు చూడండి, ఏ పని చేద్దామని సంకల్పం చేసి శరీరాన్ని తీసుకెళ్లి ఒక చోట కూర్చోపెట్టాడో అక్కడ ఆ సంకల్పము తప్ప వేరొక సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. పూజ గదిలోకి వెళ్ళాడు, ఏం చెయ్యాలి? ఈశ్వరుడి పూజ చెయ్యాలి, ఉపచారముల యందు మనసు ఉండాలి. కానీ ఉపచారముల యందు మనసు ఉండదు, ఉపచారముల యందు ఉండకుండా ఇక్కడ చేస్తున్నట్టుగా ఉంటాడు, ఎక్కడికో పోతుంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కార్యాలయానికి వెడతాడు, పని చెయ్యాలి. పని చేయవలసి వచ్చినప్పుడు
ఏమిటో ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు, ఏదో గడగడగడగడగడగడ చేసేసానంటే, ఆఖరికి ఎంత కంగారుగా చేశానంటే ఇవాళ యజ్ఞోపవీతం మార్చుకునేటప్పుడు కనీసం ముందు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని కూడా చెప్పలేదు. గాయత్రి కాసేపు చేసేసిన తర్వాత అసలు శ్లోకం చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ఆ మంత్రం చెప్పాను ఆచమనం చేసి, అస్సలు మనసు నిలబడలేదు. మళ్ళీ యజ్ఞోపవీతం మార్చాలంటావా, మళ్ళీ గాయత్రి చేయాలంటావా, పర్వాలేదా సర్దుకుపోతుందా. కార్యాలయానికి వచ్చాడు, పూజ గది గురించి ఆలోచిస్తాడు, వేసుకున్న జంజం గురించి ఆలోచిస్తాడు. పూజ చేసుకునేటప్పుడు కార్యాలయానికి తొందరగా వెళ్ళిపోతోంది, వెళ్ళిపోవాలి, సమయం అయిపోతోంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్లోకం కూడా చెప్పకుండా గాయత్రి చేశాడు. ఇక్కడ చేయవలసినప్పుడు మనసు అక్కడికి పోయింది, అక్కడ చేయవలసి వచ్చినప్పుడు మనసు ఇక్కడికి పోయింది. అన్నం తింటుంటాడు, మాట్లాడకుండా కూర్చోడు. ఎంతసేపు అన్నం తింటావు? 10 నిమిషాలు తింటావు. ఏ 10 నిమిషాలు మాట్లాడకుండా అన్నం తినలేవు, అది యజ్ఞం. ఎందుకు మాట్లాడతావు కాసేపు? అప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. తిన్నాక మాట్లాడుకోవచ్చుగా, ఉపన్యాసానికి వస్తాడు, సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆ పాటి దానికి వచ్చి కూర్చోవడం? పైగా ముందు వరుసల్లో కూర్చోవడం ఎందుకు? ఫోన్లు మాట్లాడుకునే దానికి ఎక్కడికో పోయి కూర్చోవచ్చు, పాపం వినేవాళ్ళు ఎవరో ముందు కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడతారు. దానికి చెప్పాలి వీరికి మించి, అయ్యా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. కాబట్టి ఎక్కడికొస్తాడో అక్కడ పని చేయడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు ఆ క్షణంలో దీనికన్నా ఇంకోటి ఏదో అవసరం, అందుకని దాని మీదకి మనసు పోయింది. అప్పుడు ఇది పోయినా పర్వాలేదు, నీకు ఆ ఉపన్యాసం అక్కడ వరకు నీకు వినపడకపోయినా నీకేం నష్టం లేదు, అది వినపడితే చాలు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండదు. ఉండకపోవడానికి కారణం దానికి ఉన్నటువంటి వేగం, ఆ వేగం చేత వెళ్ళిపోతుంది, దాని చేత భ్రష్టుడైపోతుంటాడు మనుష్యుడు. ఈశ్వరుడు అంటాడు, నాకు నువ్వు ఏమివ్వాలి అంటే మనస్సుని ఇవ్వాలి. అందుకే మయ్యేవ మన ఆధత్స్వా మయి బుద్ధిం వివేశయ అంటాడు భక్తి యోగంలో. నేను ఇవన్నీ కాదయా అడిగేది, నీ మనస్సును దగ్గర పెట్టు, నా చేతిలో ఒకటి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర పెడతాను, అది నా మాట ఒకటి వింటోంది కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టడం, అదే ఉంటే మనందరం యోగులం అయిపోం. వినక కదా వచ్చిన గొడవంతానం. మొదటి బలహీనత ఏది? తీవ్రమైనటువంటి వేగం, దాని చేత వెళ్ళిపోతుంది. ఈ వేగమే చిట్ట చివరికి కొంప ముంచేస్తుంది. ఈశ్వరుడు లెక్క తీసినప్పుడు ఏమవుతుందంటే మనసు ఎన్ని మాటలు నిలబడింది అన్నదాన్ని ఆయన ప్రధానంగా చూస్తారు. అది అక్కడికొచ్చి చూసేటప్పటికేమవుతుందంటే అసలు మనసు లేని సందర్భాలే చాలా ఉంటాయి, యాంత్రికముల కింద వేస్తాడు. అందుకే ఇంగ్లీష్లో రిచువల్ అంటారు, అంటే ఏదో తంతు చేశాడంటారు, ఆ తంతు చేశాడు అని వేస్తారు. మనసు పెట్టాడు, దాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే ఆ మనసుతోటే వస్తుంది, అది ఉండదు. ఉండకపోవడానికి కారణం దాని వేగం. ఇక రెండవది దాని బలహీనత, అది ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మంచినీళ్లు తాగడం అనేటటువంటిది నాకు ఎప్పుడూ తెలియదు. మొట్టమొదటిసారి మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, గబగబా తాగితే దగ్గొచ్చేసి తాగుతున్న నీళ్లు కూడా ముక్కులోంచి బయటికి వచ్చి, ఇలా తాగకూడదు, ఇలా మెల్లిగా మెల్లిగా తాగాలి అని మా అమ్మ చెప్తున్నప్పుడు, ఆ గ్లాసు పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇలా గుండెల మీద పోసేసుకోకుండా మెల్లగా మంచినీళ్లు తాగడం అనేటటువంటి ప్రక్రియని అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఉంటుంది. కొంతకాలం అయిపోయింది, మంచినీళ్లు ఎలా తాగచ్చో నాకు వచ్చేసింది. ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, వెంటనే చెప్తుంది మంచినీళ్లు తాగు అంటుంది. ఆ గ్లాస్ చేత్తో పట్టుకుని బిందెలో పెట్టి తీసి తాగుతున్నప్పుడు అది ఏముండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు చేసేసింది, ఒక్క ఆజ్ఞతో ఇక్కడ మంచినీళ్లు తాగుతూ ఉంటాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజ దగ్గరికి ఎడతాడు, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటాడు, కానీ ఎదురుగుండా పరమేశ్వరుడు యొక్క చెయ్యి కనపడదు, ఆ చేతి మీద పోస్తున్న నీళ్లు కనపడవు. శంకరాచార్యుల వారు బహుగుంభనంగా మాట్లాడతారు. ఆయన సౌందర్య లహరిలో శ్లోకం చేశారు, మనం ప్రతిరోజు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు. ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోస్తే అది ఏమిటవుతుంది? ఆయన పాదాలు కడుక్కున్న నీళ్లు కావు, నీకు పాదోదకం అయింది. అది పాదోదకం అన్న మాటకు అర్థం ఏమిటి? నిన్ను తరింప చేసేస్తుంది. కాబట్టి ఉత్తరక్షణం ఏం చేయాలి? దాన్ని లోపలికి పుచ్చేసుకోవాలి, పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. కానీ
ఆ పాదోదకం ఈశ్వరుడి పాదములు కడుగుతున్నానన్న భావనతో శారదాంబ నీ ఎదురుగుండా వచ్చి నిలబడింది. నువ్వు శారదాంబ యొక్క పాదముల మీద నీళ్లు పోసావు. ఇప్పుడు ఆ నీళ్లు పోసి కుడి చేత్తో అమ్మవారి పాదములను కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపు పారాణి నీళ్లలోకి కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా సువాసన భరితంగా తయారవుతాయా అవ్వవా? అయిన నీళ్లు నువ్వు ఇలా తీసి పక్కన పెట్టావు, వెంటనే ఏం చేస్తావు? ఉత్తరక్షణంలో. అందుకే శంకరుల శ్లోకం అలా మొదలైంది సౌందర్యలో, కదాకాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. అమ్మా, సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి నోటి లాలాజనం ఎంతెర్రగా ఉంటుందో, నీ పాదములు కడిగిన పారాణి నీళ్లలా ఉన్నాయి. కదాకాలే మాత కథయ కలితాలక్తకరసం, ఆ లత్తుక కరిగినటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా? అంటే ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క దృష్టి దేని మీద ఉంది? అమ్మవారికి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నావు. నువ్వు అక్కడ పళ్ళెం పెట్టి కళ్ళు మూసుకుని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు. పోని ధార కూడా పోయక్కర్లా, నీ మనసు ఒకటే నిలబడింది అక్కడ, ఏ ఉపకరణం లేదు. నేను కళ్ళు మూసుకుని బంగారు పాత్ర తెచ్చి శారద పాదాల కింద పెట్టాను. ఎర్రటి పాదాల యొక్క అడుగు భాగం కనపడేటట్టుగా పచ్చటి పట్టుచీర ఎర్రటి అంచుతో ఉన్న చీర నా తల్లి కొద్దిగా ఇలా పైకెత్తి పట్టుకుని ఆ రెండు పాదాలు ఎత్తి పళ్ళెంలో పెట్టింది. మంజీరములు గల్లు మంటాయా అనవా పాదాలకు పెట్టుకున్నవి. ఆవిడ పాదాలు అలా పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నేను ఆ నీళ్లు పాదాలు కడిగాను. కడిగిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు ఎర్రగా దిగే, వెంటనే ఏం చేస్తాను? ఉత్తరక్షణంలో నేనేం చేస్తాను? పళ్ళెం తీసి పక్కన పెడతానా? వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటానా? మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటాను, ఎందుకంటే అది పాదోదకం, ఉదకం నాకు జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది. సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది. కటాక్షము నీటిలోకి దిగింది. విద్యుత్ తీగ తెగి నీళ్లలో పడితే ఎలా విద్యుత్తు నీళ్లలోకి వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది. ఇప్పుడు అది నాకు ఉదకం, పాదోదకం, పంపునీళ్లు కావు, పాదముల నుండి స్రవించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను. అందుకని కదా సమయాన్ని అడిగారు ఆయన. ఎప్పుడమ్మా? అది ఆయన ఆరుతి. అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పాదోదకం పుచ్చుకుందామనేటటువంటి తాపత్రయం. మనసు నిలబడలేదు, నీకెలా కలుగుతుంది అది పుచ్చుకుందామని? అసలు మనసు అక్కడ చూస్తే కదా, మనసు దాని ఎందు లీనమైతే కదా. అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము. అది అక్కడ ఆ సమయంలో దానికి ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం. అది ఏం చేస్తుందంటే, ఓ చెయ్యి నీళ్లు పోయి, చెయ్యి నీళ్లు. భక్తి లేదని మీరు అనకండి, తప్పది. అసలు భక్తి లేకపోతే చేయనే చేయరు మీరు. భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి, మళ్ళీ అదో తప్పు. ఆయనకి భక్తి లేకపోవడం కాదు, వచ్చిన సమస్య ఏమిటంటే సాధన ఎందు బాగా ఊంచుకోలేదు ఇంకా. కాబట్టి ఊంచుకునే స్థితికి అది మొదటి మెట్టు. ఎక్కుతున్నాడు నిచ్చెన, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు, ఎప్పుడప్పుడు ఎక్కేస్తాడు. కానీ ఇంకా బాగా ఊంచుకోలేకపోయినటువంటి స్థితిలో ఏమవుతుందంటే, అక్కడ కూర్చుని తీర్థం పుచ్చుకోలేదు, పాదోదకాన్ని మనసుతో తాగలేకపోయాడు. బాగా ఊంచుకున్నాడు, గుర్తేమిటి? అసలు మనసు అక్కడ నిలబడాలి. భక్తి అన్నది లేకపోతే కూర్చోడు కదండి, పూజ గదిలోకి ఎందుకు ఎడతాడు పాపం? అసలు పూజ గదిలోకే వెళ్ళాడు భక్తి లేకపోతే. ఆయనకి భక్తి లేదనకూడదు, భక్తి ఉంది. కానీ పండరానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన. అందుకే సావధాన చిత్తుడవుకా అంటారు. సావధాన చిత్తం అంటే వెనక ఒత్తిడి పెట్టుకోవద్దు. నువ్వు ఎంత సమయం చేస్తావో నిర్ణయించుకో ముందు. అసలు నేను ఇదిగో ఈ సమయంలో చేస్తాను,
కాబట్టి ఆ సమయం దానికే, ఇక నేను ఏ పని చేయడానికి సిద్ధంగా లేను, నేను బాగా పడలిపోయాను, నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటానా, పెట్టుకోను, ఎందుకని నాకు నిద్ర పట్టిన అరగంటకి అది మోగింది అనుకోండి, అయ్యా ఇప్పుడు చేశానేమనుకోకండి మాట్లాడచ్చా అంటాడు, అవతల వాడి సొమ్మేం పోయింది, కానీ నీ నిద్రపోయిందా, అందుకని ఏం చేస్తావు, అది నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుంటావు, మరునాడు ఎవరు చేశారో చూసుకుని మళ్ళీ చేస్తావు. ఏమి, నువ్వు నిద్రపోవడానికే అంత జాగ్రత్త తీసుకుంటే నీ జీవుడి అభ్యున్నతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా, దానికి సావధానమని పేరు. అందుకే పూజ చేసేటప్పుడు సావధాన్ అని అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వెనక్కి తీసుకురా మనస్సుని, ఎటో పోతోంది మళ్ళీ పట్రా అని. ఎంతసేపు ఉందాం అనుకుంటున్నావు అక్కడ, అంతసేపు మనసు అక్కడ పెట్టే ప్రయత్నం చెయ్యవలసిందే.